ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఏదో ఉనికిపోతున్నాను, మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్, అది అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే, సి ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నా. ఇక్కడ విచిత్రం ఏంటంటే, 1 ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ జూరిస్డిక్షన్స్లో 4 ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగ, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం, కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలవబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామిన ఏం జరుగుతుందంటే, పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దేర్ యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది. అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని, ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను బ్లేమ్ చేయట్లా. ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు దాన్ని, ఒక వే, అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు, చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు, బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ద లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్. సో అది, దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ, ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దట్ అండ్ అబైడ్ బై దట్ యాజ్ ఎ సిటిజన్. సో ఇప్పుడు ఇక్కడ నేను, ఇక్కడ జరిగింది ఏంటి, నేను ఒక, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నా ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు, అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను, ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 ఇయర్ తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 వీక్లో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అది దానికి. సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు. ఇది అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే, మీరు మర్డర్లు గేడలు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని ఏదో మీము ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ మీద హుటాహుటిన మీరు అక్కడ నుంచి పోలీసు వచ్చేసి ఇలా చేసి అలా చేసి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగ్గా తెలియదు, ఎందుకంటే దే డిడ్ంట్ సే ఇట్ ఇన్ సో మెనీ వర్డ్స్. మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం, అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు. బట్ ఇందాక నేను చెప్పిన కారణాల మూలన ఈ కోఇన్సిడెంటల్గా వేరే వేరే వాళ్ళు అన్ని చోట్ల నుంచి వచ్చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు, ఐ డోంట్ వాంట్ నా టైం వేస్ట్, నా వర్క్ వేస్ట్, నా వర్క్ ప్రెషర్ ఉన్నదాని మూలన ఐ వాంటెడ్ టు టేక్ ద అసిస్టెన్స్ విత్ జ్యుడిషియల్, బికాస్ దట్ ఈస్ ద ఫైనల్ సే ఇన్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి. సో అది దానికోసం ఐ, దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదో ఒక ట్వీట్ పెట్టాడు, లేకపోతే ఒక మీము, ఒక కార్టూను, ఒక జోకు, లేకపోతే ఒక హార్డ్ ఒపీనియన్, దానికోసం కేసులు పెట్టే ఆస్పెక్ట్ అనేది సీరియస్గా తీసుకుంటే 100 కోట్ల ఇండియన్ జనాభాలో నాకు తెలిసి 50 లాక్స్ మీద కేసులు పెట్టాలి. ఆ ప్రకారం అయితే మన అందరూ చేసేది పొద్దున్న లెగిస్తే మనం ఒపీనియన్లు ఇస్తూ ఉంటాం సోషల్ మీడియాలో, అది ఏ ఫామ్లో అవ్వచ్చు, సెటైర్ అవ్వచ్చు, మీమ్ అవ్వచ్చు, ఏదో వేరే ఫుటేజ్ అవ్వచ్చు, లేకపోతే ఎవరినో కోట్ చేసి మనం కామెంట్ చేయొచ్చు, రకరకాలుగా మన అభిప్రాయాలను మనం సోషల్ మీడియాలో వేస్తూ ఉంటాం. అది కొంతమందికి నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. ఇప్పుడు చూస్తే చాలామంది కొన్నిటికి అఫెండ్ అవుతారు, కొన్నిటి నశిస్తారు, కొంతమంది చప్పట్లు కొడతారు, కొంతమంది చీ కొడతారు. దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది కాన్వర్సేషన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద సోషల్ మీడియా. అలాగే నా మీద కూడా చాలా నీచంగా కామెంట్ చేస్తారు, కానీ నా దాని గురించి నేను ఎప్పుడు అనలేదు, బికాజ్ ఐ నో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా. అది లేకపోతే సోషల్ మీడియాకి మీనింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఉండాలి అని మనం ఒకవేళ అనుకుంటే అప్పుడు దానికి పాలసీ చేయాలి. ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ థింగ్స్ సరిపోవు కాబట్టి ఏది చేయకూడదు, ఏది చేయాలి అని ఖచ్చితమైన క్లారిటీతో వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా లా ఆఫ్ ద ల్యాండ్ అయిపోతుంది, దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్. కానీ అది చేయటానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కర్టైల్ చేయాలా, ఎక్స్ప్రెషన్ కర్టైల్ చేయాలా అనేది, అఫ్కోర్స్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ టు
డిసైడ్ అండ్ రియలైజ్ దాని మీద ఎలాంటి ర్యాంఫికేషన్స్, ఇప్పుడు దాని పేరు మీద చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కర్టైల్ చేస్తే దట్ మైట్ హ్యావ్ మెనీ మోర్ కాన్సిక్వెన్సెస్ విచ్ కుడ్ బి మోర్ డేంజరస్ దెన్ వాట్ దే థింక్ ఇట్ ఈస్ నౌ. సో అగైన్ ఐ వాంట్ టు సే, నేను ఎవరిని బ్లేమ్ చేయాలి? ఇప్పుడు పర్టిక్యులర్ పర్సన్ హైపోథెటికల్గా ఉన్నారనుకున్నాం, నా మీద ఒక చేసి నన్ను హ్యారాస్ చేయడానికి ఒపీనియన్, ఒక పవర్లో ఉన్న అతను చేస్తున్నావు అనుకున్నాం అంటే తప్పేంటి? ఇప్పుడు హ్యారాస్ చేసే పవర్ లేకపోతే పవర్లో రావడానికి ఎందుకు అసలు ఏదైనా చేయటానికి? సో లైక్ వైజ్ సోషల్ మీడియా అనే మాధ్యమం నా దగ్గర ఉంది కాబట్టి, నాకు ఎన్నో కొన్ని ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వడానికి నేను చేస్తాను, అలాగే వాళ్ళు చేస్తారు. కానీ నన్ను కానీ తనను కానీ అందరినీ ఫైనల్గా జడ్జ్ చేసేది జుడిషియల్, దట్ ఈస్ ద హోల్ పాయింట్. మీకున్న ఒక నాన్ క్లారిటీ ప్రాసెస్లో వాట్ ఈజ్ టూ మచ్ అనేది ఎవరు చెప్తారు, ఎప్పుడు చెప్తారు, ఎలా చెప్తారో అది ఎక్కడ రాసి ఉంది, ఆ క్లారిటీ అది లేనప్పుడు ఆటోమేటిక్గా దిస్ విల్ కీప్ ఆన్ హ్యాపెనింగ్. యూనో, సో ఐ కేసు కింద ఒక అంటే ఒక మొత్తం సోషల్ మీడియా ఆల్మోస్ట్ 90% ఆఫ్ దెమ్ దే విల్ బి లైబుల్ ఫర్ కేసెస్ టు బి పుట్. ఎందుకంటే పొద్దున్న లేస్తే అందరూ చేసేది అదే, ఎవరో ఒకరిని తిట్టడం, ఎవరో ఒకరిని ఇది చేయడం, ఎవరో ఒకరి మీద ఒపీనియన్ ఇవ్వడం, ఎవరో ఒకళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోవడం. అది తప్పిస్తే సోషల్ మీడియాలో ఇంకేం చేస్తారు అసలు? ఇప్పుడు వాళ్ళందరి మీద పెట్టాలి అంటే ఎలాగ అక్కడ ఎలా అంత ఉంటుంది? ఇంకోటి దాని అర్జెన్సీ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి, ఎంత అంటే ఇప్పుడు మర్డర్ కేసులు, టెర్రరిజం కేసులు, ఇలాంటి దానికి ఒక సీరియస్ క్రైమ్స్ ఉండాల్సిన పోలీసు సంవత్సరం క్రితం పెట్టిన ట్వీట్ కోసం అతను ఈ డింట్ రిప్లై ప్రాపర్లీ ఆర్ ఈ డింట్ రిప్లై అన్న ఒక్క దాని బేసిస్ మీద ఒంగోలు నుంచి పోలీసులు వచ్చేసి అది చేశారు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద పోలీస్ ప్రయారిటీ ఏంటని. నేను పోలీసుని బ్లేమ్ చేయట్లేదు, ఐఎమ్ ట్రాక్ మీ ద సిస్టమ్, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పర్టిక్యులర్ పోలీస్ ఆఫీసర్స్, ఒంగోలు పోలీస్ ఆఫీసర్ మాట్లాడలేదు. సో ఈజ్ దర్ ఎ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఫర్ దట్? ప్రయారిటీ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కదా ఎక్కడో చోట. అంటే 11:00 నేను ఎప్పి రావాలి, నేను 10:00 రిప్లై ఇస్తే 10:30 వచ్చేస్తే విచ్ మీన్స్ దర్ ఆల్రెడీ దేర్. అంటే అన్ని పనులు వదిలేసి ట్వీట్ పెట్టిన వాళ్ళ మీద వస్తే ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్ ఆనెస్ట్లీ. యూనో, అందుకని ఇప్పుడు ఇది నాది క్వశ్చన్ కాదు. రామ్ గోపాల్ అమ్మ ఒకడు ఎవడో ఉన్నాడు అటు పెట్టి, ఇంకోటి ఎవడో సబ్బారో పెట్టాడు, అప్పారో పెట్టాడు. సో దీని మూలాన రామ్ గోపాల్ మీద, అప్పారావు సుబ్బారావు మీదకి వస్తే రేపు ఎంతమంది మీదకి వెళ్తారు, ఇది అందరి ప్రాబ్లం. సో అది నా పాయింట్. ఇప్పుడు ఒక చాలా ఫేమస్ లైన్ ఉంది సెకండ్ వరల్డ్ వార్ టైంలో, వెన్ హిట్లర్ ఆస్పెక్ట్స్లో, ఫస్ట్ దే కేమ్ ఫర్ సమ్మన్ ఐ థాట్ ఇట్ వాస్ సమ్మన్ ఎల్స్, దెన్ దే కేమ్ ఫర్ సంబడి ఎల్స్ ఐ థాట్ వాస్ సంబడి ఎల్స్, దెన్ దే కేమ్ ఫర్ మీ. అంటే ఏంటి, దెన్ దే కేమ్ ఫర్ ఎవ్రీ వన్. So that is what we need to actually, that is the main issue which is what I wanted to bring to your notice. Appudu okka second nannu machipothe social media lo tweets memes pettinanta maatrana evaro okkalu edo oka roju melukoni 1 year tarvata nenu appudu chusanu kaani ippude chusanu appudu pettavu ippudu na manobhavam debba tindante asalu daniki antha anedi untada alanti cases lu pettaniki. Okay, by law కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి, ఐ అండర్స్టాండ్, నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది. కానీ అది మీరు సీరియస్గా తీసుకుంటే, ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అందరినీ సీరియస్గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైల్లో ఉంటుంది, అట్లీస్ట్ 80-90%. ఇంకా సోషల్ మీడియాకు వచ్చేదే దానికోసం, ఎవరైనా సరే వచ్చేది ఫైనల్ ఫైనల్గా. సో బేసిక్లీ ఐ ఫెల్ట్ దర్ ఇస్ ఎ నీడ్ ఫర్ మీ టు టెల్ ఫర్ కన్సర్న్ పీపుల్. ఇప్పుడు నేను పారిపోయానా, దాక్కుని ఏడుస్తున్నానా, భయపడి ఉనికిపోతున్నానా, ఏదైనా వాట్ ఎవర్, అది ఓకే, దట్స్ ఆల్ ఫైన్, ఐ నో దట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. అలాంటి తమ్ముడు లేకపోతే ఎవరు చూడరు కాబట్టి వాళ్ళ బతుకు తీరు కోసం అలాంటివి పెట్టుకుంటారు, ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ దట్, ఎవ్రీబడి వాంట్స్ టు మేక్ ఎ లివింగ్. బట్ ఆన్ ద లార్జర్ పిక్చర్ ఐ వాంట్ టు సే దిస్ వన్ థింగ్, లాస్ట్లీ నేను చెప్పేది అంటే ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది, ఇది సోషల్ మీడియా ప్రాబ్లమ్. That is what I will request everyone to understand, including if at all evaranna deenni pani gattukoni idi chese manushulu evaranna unna kuda unnarani nenu cheppatledu, I don't jump the gun, but even for them I think fundamental importance is this point anedi I wanted to tell. Thank you.